రాజా ఇక్కడ పడుకున్నావా ఐడియా హలో, ఎంతవరకు వచ్చింది? ఏమైనా పని అయిందా? నువ్వా? ఏంటయ్యేది? అలవాటు ప్రకారం పగలు నేను పడుకుంటున్నాను, రాత్రి వెళ్దామంటే సార్ దుప్పట్ల దూరు పడుకుంటున్నాడు. ఇంతవరకు ఆయన మొహమే చూడలేదు, మెరుపు తీగులే మాయమైపోతున్నాడు. అయినా అతనికి లేని ఇంట్రెస్ట్ నాకెందుకు? ఖాళీగా ఉంటూ ఫ్రీగా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ నేనుండా, నేను వెళ్ళిపోతా. ప్లీజ్ ప్లీజ్ అలా అనకు. అసలు నేను బుక్ చేసుకుంది 10 డేస్లో వాళ్ళు మార్పు తీసుకొస్తావని, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా నీరు? ఏ, నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం అవట్లేదు. చూడు బ్రదర్, వచ్చావా పని అయిందా వెళ్ళిపోయావా అన్నట్టుండాలి. నీరు ప్లీజ్, నేను చెప్పేది విను. బ్రదర్, పరిస్థితి అర్థమైంది. ఇది నాకు అవసరం లేకపోయినా నీ ఫ్రెండ్ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం నాకు బాగా నచ్చింది. సరే, థ్యాంక్ యూ. హలో, నా ప్రయత్నం నేను చేస్తా, కానీ రాజాకు కూడా కొంచెం చెప్పు. అది నేను చూసుకుంటా కదా. ఏమయ్యా దాసు, ఎప్పుడూ జెర్సీ గొడ్డులా తినడం, జరిగొడ్డులా పడుకోవడం, అసలు పని చేయకుండా ఎలా తినాలనిపిస్తుందయ్యా? ఆకలి సార్, పని చేయాలంటే శక్తి కావాలి, శక్తి కావాలంటే శక్తి వంచన లేకుండా తినాలి. ఆహా, ఈ మధ్య డోర్ డెలివరీ చేయకుండా కస్టమర్స్ నే ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి అని బెదిరిస్తున్నావంటే ఏంటి? మళ్ళీ కంప్లైంట్ వస్తే ఇంటికి పంపించేస్తాను. జాగ్రత్త, మీకు అవసరం ఉండదు సార్, నేనే ఇంటికి పంపిస్తా. కొరియర్ సార్? తెలుగు సీరియల్లో పాట, నీ మాట ఎప్పటికీ మారదయ్యా, మారదు. సార్! ఏంటి? కొరియర్ వచ్చిందండి, డెలివరీ ఇచ్చొస్తా. టాకింగ్ వానే జాగింగ్ చేయవయ్యా. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఆ కోకట్పల్లి చాకలగుంట ల్యాండ్ మ్యాటర్ ఏమైంది సార్? నా గురించి ఒక క్యాచింగ్ పాయింట్ చెప్పనా? పవర్ లో ఉన్నప్పుడు పబ్లిక్ గురించి ఆలోచిస్తాను, ఎలక్షన్ అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతాను, అంతేగాని ఇలా పార్కుల్లోను పబ్లిక్ లోను పంచాయతీలు చేయనయ్య. అవును సార్, ఈ మధ్యన పాలిటిక్స్ లో పొల్యూషన్ ఎక్కువైపోయింది సార్. అబ్బో, బాగా చేసావే, జాగింగ్ చేయి. సరే, ఉంటాను సార్. వెరీ గుడ్. కానీ సుత్తి, ఈ టైంలో ఫోన్ ఏంటో? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, కొరియర్ వచ్చిందండి. ఏవా, పొద్దున్నే పేపర్ వస్తాడు, పాలోడు వస్తాడు, కొరియర్ అంటే ఎర్లీ మార్నింగ్. మాది 24 అవర్స్ సర్వీస్ సార్. అబ్బా, సరే సరే, ఇంట్లో డెలివరీ ఇచ్చే? డోర్ డెలివరీ కాదు సార్, పార్ట్ డెలివరీ. మీకే ఇవ్వాలి. ఏవా, నేను పార్క్ లో ఉన్నానయ్యా. నేను ఇక్కడే పార్క్ లో మీ ముందు ఉన్నా. ఎక్కడ? నమస్కారం అండి, నా పేరు దాస్ అండి. ప్రేమదాస, దేవదాస? ఆ రెండు కాదండి, హరిదాస్ అండి. త్వరగా కొరియర్ తీయి. నిన్ను హరి అని
చూపించడానికి వచ్చిన హరిదాస్. రాజా, నీకుందో లేదో చూద్దామని అదే భాగ్యరేఖ. అయ్యో రాజా, అమ్మాయిలంటే నాలో ఉన్న సిగ్గు భయం పోయి వాళ్ళతో మాట్లాడే ధైర్యాన్ని ఇవ్వు స్వామి. రాజా కొడుతుంది, సరదాగా బయటకెళ్ళి అలా ఇలా తిరగొద్దామా? అయితే నేను వెళ్ళిపోతా. సరే, దొరికేవు రాజా. పదా పాపం చూడరా. పాపం ఏంట్రా, అయినా ఈ రోజులు ఈ ఆటలు గేట్లు ఎవడు చూస్తున్నాడ్రా? బుద్ధుందా, ఇలాంటి దాన్ని తగిలించావు? సరే, ముంబై వెళ్ళి రేట్లు అను రెమ్యునేషన్ మాట్లాడుకో తీసుకొచ్చానా? అది కాదురా, షేమ్లెస్ గా రోడ్ మీద డాన్స్ చేస్తోంది, నాకు ఇరిటేటింగ్ ఉంది. నువ్వు తనకి ఇరిటేషన్ తెప్పించావు కానీ తను బయటపడలేదు. మనం డబ్బులు ఇచ్చాం కదా అని అందరు మనకు నచ్చినట్టు ఉండరు. కంట్రోల్లో ఉండు. బాయ్. బాధల్లో ఉంటే మనసు కష్టంగా ఉంటుంది రాజా. స్టార్ట్ చేయి. ఏమైంది? కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏయ్ ఇడియట్, నువ్వా? నా కార్ స్టార్ట్ అవ్వట్లేదురా. ఓ పని చెయ్యి, ఇక ఈ బండి మీద వెళ్ళండి, నేను దాన్ని బాగు చేయించుకొని వస్తా. వెళ్ళవా? సరే, నువ్వు నడుపమ్మ, వెనకాల కూర్చుంటాడు. గట్టిగా పాటేసుకొని
సాంగ్